ఏలూరు నగరం సినిమా షూటింగ్లకు నిలయంగా మారింది. శ్రీలక్ష్మి బాలాజీ ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్లో నూతనంగా నిర్మిస్తున్న ది టూలెట్ అనే లఘు చిత్రం షూటింగ్ ఏలూరులోని తంగెళ్ళమూడి పరిసర ప్రాంతాల్లో గురువారం ప్రారంభమైంది. మొదటి సీనుకు ఏలూరు సీసీఎస్ డిఎస్పీ పైడేశ్వరరావు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. చిత్ర నిర్మాత పి సురేఖ క్లాప్ కొట్టారు. చిత్ర బృందానికి డిఎస్పీ పైడేశ్వరరావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పి సురేఖ, దర్శకులు ఎన్ దిలీప్ మాట్లాడుతూ, నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. కేవలం 15 నిమిషాలు నిడివి ఉండే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో సాయి కిరణ్, హీరోయిన్ భవానీ, సహనటులు రాంబాబు ప్రసాద్, కొరియోగ్రాఫర్లు అనిల్ నరహరి పాల్గొన్నారు. అబుదాబిలో వర్క్ చేస్తూ మళ్ళీ ఇండియాకి వచ్చి నేను సొంతగా ఒక సినిమా నిర్మించబోతున్నాను. దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మా సార్ డైరెక్టర్ ఎన్ దిలీప్ గారు వర్క్ చేస్తున్నారు. నాకు ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పగానే చాలా నచ్చిందండి. దాని గురించి నేను ఎంతో ఇష్టపడ్డాను. ద టూలెట్, అదేంటండి బాబు ద టూలెట్ అంటే? ఒక మనిషికి ఒక రూమా? చాలా ఇంప్రెసివ్ స్టోరీ అండి. కాబట్టి నేను దీనికి నిర్మాతగా ఒప్పుకొని ఈ సినిమాని ఈరోజు ఇక్కడ తీయడానికి ఇష్టపడ్డామండి. ముందు షార్ట్ ఫిల్మ్గా చేసి దాన్ని అక్కడి నుంచి దాన్ని డెవలప్ చేసి ఓటీటీకి చేస్తాను. సో నేను చెప్పిన కథకి దుబాయ్ నుంచి వచ్చిన 12 ఏళ్ళ నుంచి ఉన్న నా స్నేహితురాలు నిర్మాత అంతా ఆమె చెప్పిన కథకి బాగుందని ఆమె నా కోసం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ద టూలెట్ అనే చిత్రం నటించడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ యొక్క ఆశీస్సులు కావాలని, మీ ద్వారా ఈ చిత్రాన్ని యొక్క సందేశాన్ని ప్రజల ముందు ఉంచి మీరు మా అందరికీ సహకరించి మమ్మల్ని ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.